తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం కుటుంబంలో ఐకమత్యత ఉత్సాహం కలిగించిన అన్ని విషయాల్లో జీవిత భాగస్వామ్య తోడ్పాటు లభించదు. పన్నులు వసూలు చేసే అధికారుల వలన కృత్రిమంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు ఎంతగా ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన లోటు ఉండదు. సంతానం మొండి వైఖరి వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది. వాళ్లలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించవు. సంతానంలో ఒక్కరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మిగిలిన వారి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి సరైన సమయం లభిస్తుంది. మీలో నిద్రాణమై నిర్లిప్తంగా ఉన్న సామర్థ్యం ఒకసారి ఉప్పొంగిన ఉప్పినలా బయటకు వస్తుంది. మీరు కలిసి వచ్చినటువంటి కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. విద్యా సంస్థల యొక్క పురోగతి బాగుంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థల యొక్క పురోగతి కూడా బాగుంటుంది. వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రయోజనం పొందుతారు. వివాహ శుభకార్యాలు ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ములుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుప్ప నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.